హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్యా వ్లాగ్స్. నేను మీ సభ్యా. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటారు. ఈ వ్లాగ్ వచ్చేసరికి డే ఇన్ మై లైఫ్. ఈరోజు అయితే మేము బాగా బిజీగా ఉన్నాము. యాక్చువల్గా మేము ఆగిరిపల్లి మ్యారేజ్కి అయితే వెళ్ళాలి మార్నింగ్. టోటల్గా మ్యారేజ్ అంతా కూడా 3 డేస్ అన్నమాట. 3 డేస్ కూడా నేను బాగా బిజీ. ఇంకా నార్మల్గా నేను వీడియోస్ కూడా అందుకే తీయడం లేదు. ఇంకా మ్యారేజ్లో కొంచెం బిజీగా ఉన్నాము, సో దానివల్ల వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. అందుకే నేను వీడియోస్ కూడా తీయలేదు. ఇంకా మేము ఇక్కడికైతే టిఫిన్ తినడానికైతే మార్నింగ్ నేను సనా వెళ్తున్నాం ఇక్కడికి. ఇంకా భవానీపురంలో అక్కడ స్వాతి రోడ్లో అయితే టిఫిన్ చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ ఒకసారి నేను మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ అక్కడికి వచ్చేసరికి చికెన్ కీమా దోస చాలా బాగుంటుంది. నాకైతే బాగా ఇష్టంగా తింటాము నేను సన్ అయితే. ఇంకా అక్కడ టిఫిన్ తిందామని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి. ఇంకా ఇక్కడైతే భవానీపురం ఇక్కడికైతే ఎంట్రీ అయిపోయాము. ఇంకా మార్నింగే కాబట్టి ట్రాఫిక్ కూడా అంతగా ఏమీ లేదు. ఇది అడ్రస్ అంతా వచ్చేసరికి మన ఛానల్లో షార్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను. ఈ టిఫిన్ సెంటర్ అడ్రస్ అంతా కూడా ఇది వచ్చేసరికి భవానీపురం స్వాతి థియేటర్ రోడ్ అండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది బెజవాడ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి. బెజవాడ ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా మార్నింగ్ టైం అనే కాదు, నార్మల్గా అక్కడ ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. బెజవాడ ఫుడ్ జంక్షన్ చాలా బాగుంటుంది. వీళ్ళు క్యాటరింగ్ కూడా అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా ఇక్కడ ఓన్లీ ఈ దోశనే కాకుండా చికెన్ కర్రీ, చిల్లిగారి, అలాగే ఇడ్లీ, ఇడ్లీ చికెన్ కర్రీ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ అక్కడ దోశ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్, ఓన్లీ 69 రూపీస్ అంట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. నేనైతే ఇక్కడ చికెన్ కీమా దోశ విత్ ఎగ్తో చెప్పాను, ఓన్లీ 69 రూపీస్. అండ్ అలాగే ఇక్కడ చికెన్ కర్రీ, అలాగే చిల్లి కర్రీ అయితే చెప్పాను. అది అంతగా టేస్ట్ అంతగా ఏమీ బాగాలేదు. కాకపోతే ఎగ్ కీమా దోశ అయితే చాలా బాగుంది. చికెన్ది సూపర్ ఉంది. అలా దోశ వేసి ఒక ఎగ్ వేసి అటు ఇటు సైడ్ కొంచెం లైట్గా రోస్ట్ చేసేసి దాని మీద చికెన్ కీమా వేసి అదంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేసి లైట్గా రోస్ట్ అయ్యాక ఇప్పుడు దాని మీద ఆనియన్స్, కొత్తిమీర వేసేస్తున్నారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట చికెన్ కీమా దోశ తినడము. ఇంకా మా సన్నకైతే బాగా నచ్చింది. ఇంకా తొందరగా తినేసి మేమైతే ఇంకా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా మమ్మీ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. మేమే ఇంకా వాళ్ళు ఆల్రెడీ 2 డేస్ బ్యాకే వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా మేము ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా 2 డేస్ మ్యారేజ్ ఉంది కాబట్టి దానికి కూడా కొంచెం తొందరగానే అటెండ్ అవ్వాలి కాబట్టి. సో మేమైతే ఇప్పుడు టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోతున్నాం మ్యారేజ్కి అయితే. మ్యారేజ్ ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే త్వరలో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మేమైతే ఇంకా మ్యారేజ్కి వెళ్ళాం కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే చేసేసి ఇంకా నైట్ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఆగి ఇంకా లైట్ వైట్గా ఏదైనా ఫుడ్ తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసరికి 3S ఇడ్లీ అంట. ఇడ్లీ ఫేమస్ అంట, ఇప్పుడు దాకా టేస్ట్ చూడలేదు ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. 2 ఇడ్లీ, అలాగే ఇక్కడ ఒక నెయ్యి ప్యాకెట్ ఇస్తున్నారు 10 రూపీస్ది. లైట్గా ఇడ్లీ మీద అలా నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా టేస్ట్గా ఉంది. అంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది. నాకైతే చట్నీ బాగా నచ్చింది, కానీ ఇక్కడ ఇడ్లీ ప్రైజే నాకు చాలా ఎక్కువగా అనిపించింది. కానీ అలానే ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. దాని మీద ఇంకొంచెం కారం పొడి అలాగే అల్లం చట్నీ వేశారు. ఇక్కడ నెయ్యి ప్యాకెట్కి సపరేట్గా 10 రూపీస్ పే చేయాలి. నెయ్యి ప్యాకెట్ కావాలి అనుకుంటే, ఒకవేళ నెయ్యి తినని వాళ్ళైతే జస్ట్ ఇడ్లీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళేటప్పుడు మేమైతే ఇక్కడ ఆల్ఫా ఇరానీ చాయ్ దగ్గరికి అయితే ఆగాము. ఇంకా ఇక్కడికే టైం అయితే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడ చాయ్ కన్నా కాఫీ చాలా బాగుంటుంది. ఇక్కడ కాఫీ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇంకా కాఫీ తీసుకొని ఇక్కడ మేము ఎప్పుడు అయినా సరే బన్స్ అవన్నీ తీసుకుంటాం. బన్ తీసుకొని ఇక్కడ కాఫీ తాగేసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి